అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. భీమ్స్ గారు టు ప్లీజ్. భీమ్స్ గారు మాట్లాడతారు ఇప్పుడు, చూడండి, కమాన్. అందరికీ నమస్కారం. బూట్కట్ బాలరాజు February 2nd వస్తుందండి. ఈ సినిమాలో హీరోగా చేసిన నా మిత్రుడు, మనందరి మిత్రుడు, మన హీరో సోహెల్ గారికి, అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీను గారికి, అలాగే ఈ సినిమా నిర్మించిన బెక్కం వేణుగోపాల్ సార్కి, పాషా గారికి, ఈ నలుగురు ఈ సినిమా చేసిన ఈ నలుగురికి, మాది కేవలం వచ్చిపోయే పాత్రలే, ఈ నలుగురి కోసం సినిమా ఆడాలండి. ఎందుకు చెప్తున్నానంటే, సోహెల్ గారు, మన హీరో గారు ఈ సినిమాలో తన బ్లడ్ పెట్టేశారు, తన బ్లడ్ పెట్టేశారు, తన దగ్గర ఉన్న ఆస్తినంతా పెట్టేశారు, తన దగ్గర ఉన్న రూపాయి పోగు చేసుకున్న ప్రతి రూపాయి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశారు. ఈ సినిమా కోసం తను దాచుకున్న గల్లా పెట్టెలో దాచుకున్న రూపాయిని కూడా తీసి ఈ సినిమా కోసం ఇన్వెస్ట్ చేశారు. ఆ రూపాయి విలువ నాకు తెలుసు, ఆ రూపాయి ఎలా సంపాదించాడో తెలుసు, ఆ రూపాయిని ఎలా దాచిపెట్టాడో, ఈరోజు ఎలా ఖర్చు పెట్టాడో నాకు తెలుసు. కేవలం అది మిమ్మల్ని నమ్ముకొని, ప్రజల్ని నమ్ముకొని, జనాన్ని నమ్ముకొని, సినిమాని నమ్ముకొని, సినిమా మీద ఉన్న ప్రేమను నమ్ముకొని, ఆసక్తిని నమ్ముకొని, తన ఆశయాన్ని నమ్ముకొని, రేపటి భవిష్యత్తు కోసం తన దగ్గరున్న ప్రతి దాన్ని ధారపోసి ఇవాళ ఈ సినిమా నిర్మించి February 2nd మీ అందరి ముందు తీసుకొస్తున్న సోహైల్ అన్నకి ఈ సినిమా ఆడాలి. ఈ సినిమా తర్వాత 10 సినిమాలు 15 సినిమాలు 20 సినిమాలు తను హీరోగా సంతకాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆయన స్నేహితుడిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సహకరించిన పాషా గారు, ఆయనది పెద్ద చేయి, ఆయన చూస్తే పెద్ద మనిషిలా కనిపిస్తారు, ఇంత కొంచెం లావుగా అనిపిస్తారు కానీ చాలా పెద్ద మనసు ఆయనది. ఆయన ఈ సినిమా విషయంలో సోహెల్ గారికి ఆయన అండగా నిలబడ్డట్టు ఎవ్వరు నిలబడలేదు. అండగా కాదు, దండగా కాదు, నేనున్నా నీకోసం అని ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, ఒక ఆపద్ బాంధవుడిగా ఈరోజు పాషా గారు నిలబడ్డారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 3 సంవత్సరాల నుంచి నాతో తిరుగుతూ పాట చేయించుకుంటూ, యాక్సిడెంట్ అయినా కూడా, కాళ్ళు ఇరిగిపోయినా కూడా, ఒక డైరెక్టర్ సినిమా మీద ప్యాషన్ తోటి కొన్ని సంవత్సరాల కష్టాన్ని ధారబోసి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని సినిమా నిర్మాతగా, ఒక హీరోగా పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదిలేసి ఈ సినిమాకి ఎలా కష్టపడ్డాడో, మన డైరెక్టర్ శ్రీనివాస్ గారి కోసం ఈ సినిమా ఆడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, రేపేమవుతుందో ఈరోజు మనకు తెలియదు, ఎల్లుండి ఏమొస్తుందో ఈరోజు మనకు తెలియదు. అయినా కూడా ఎక్కడో దాచుకున్న నమ్మకం, ఏది సినిమాల్లో రావాలి, నటించాలి, సినిమాలో రావాలి, సినిమా నిర్మించాలి, సినిమాల్లో రావాలి, సినిమా తీయాలి అనే ఆశ ఎప్పుడైతే పురుడు పోసుకుందో, ఆ ఆశని ఎక్కడ చావనివ్వకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి కొన్ని కోట్ల మంది ముందు నిలబడి ఈ సినిమాని ఎలాగైనా తీసి ప్రజల్లోకి వెళ్ళాలని ఒక దృఢ సంకల్పం ఏదైతే ఉందో, అలాంటి దృఢ సంకల్పం కోసం ఈ సినిమా ఆడాలి. అలాంటి దృఢ సంకల్పాన్ని మీరందరూ బలపరచాలి. ఇలాంటి వ్యక్తులు ముందుకొస్తే, ఇలాంటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు చాలామంది సినిమాల్లోకి వస్తారు. వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఆశయాల్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ మీరు ప్రేమించాలని, మనస్ఫూర్తిగా దీవించాలని, మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని, రేపు మీరందరూ సినిమాలోకి వచ్చి, థియేటర్లోకి వచ్చి వాళ్ళు పడ్డ కష్టాన్ని మీరందరూ గుర్తించాలని, వాళ్ళని చూసి చాలామంది సినిమాల్లోకి వచ్చి కొత్త కొత్త సినిమాల్లో కొన్ని వేల సినిమాలు నిర్మించి కొన్ని వేల మందికి కడుపు నింపాలని, కొన్ని వేల మందికి పని కల్పించాలని, కొన్ని వేల సినిమాల నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు నా మాట విన్నందుకు, అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, విచ్చేసిన వాళ్ళందరికీ జై హింద్, నమస్కారం. థ్యాంక్ యూ భీమ్స్ గారు.